हाय हेलो नमस्ते नेनु मी सुंदर इवाल मनम जगित्याल जिल्ला कोरुट्लोकि वच्चाम कोरुट्लो ग्राउंड रिपोर्ट चेयडानिकि वच्चाम ए ग्राउंड रिपोर्ट चेयबोतुन्नाम सारी तीसुकुपोदा पराडि రోజుకు ఏం చేస్తాడు అయ్యా మరి చిన్నప్పటి నుంచి గివే గతి ఎలిగడలు అమ్ముకున్నాడు ఆ దగ్గర బియ్యం తెచ్చుకున్నాడు పోరాళ్ళకు పెట్టుకున్నాడు చిన్ననాడు భర్త చనిపోతే కూడా గివే ఎలిగడలు అల్లం అది ఇది అమ్ముకొని సాధుకుంటా సాధుకుంటా వచ్చినాయి నా పిల్లలు ఇప్పుడు నా పిల్లలకు ఆదనం లేదు కొందామంటే 10 రూపాయలు లేవు చేతుల చెట్టు కింద బతుకున్నది మరి ఎడికి 20 రోజులు అవుతున్నా ఉంటుంది కదా ఇంకా నెల రోజులు అవుతది నేల గాని ఏడాది గాని అక్కడనే ఉంటావు గుడిసె దగ్గరికి పోతున్నాం మాకంటూ ఏమీ లేదు నేను 20 ఏళ్ళ అయింది ఇక్కడికి వచ్చి ఓటక్ ఉంది ఓటం కట్ ఉంది అన్నీ ఉన్నాయి ఇక్కడ రేషన్ కార్డు అన్నీ ఉంది ఎన్నోసార్లు అప్లికేషన్ చేసిన నాకు ఎక్కడ రాలేదు నాకంటూ గిన్ని సమస్యల అప్లికేషన్ పెట్టబట్టి కానీ ఒక్కసారి కూడా ఒక ప్రభుత్వం గిన్ని రోజులు అవుతుంది ఓటకు ఎత్తున్నాం రేషన్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది ఇద్దరు పిల్లలు పట్టుకొని 20 ఏళ్ళ నేను కిరే ఉండబట్టి కానీ నా పిల్లల భవిష్యత్తు ఏంటంటే చదివించే పోషణ కూడా లేదు నాకు రోజా దగ్గర బేం తెచ్చుకొని అనుకుంటున్నాం మనం లేదు జాగా లేదు ఏం లేదు ఇప్పుడు గుర్జ పోరాటం కొయినము కానీ ఇప్పుడు అది వచ్చేదాకా వెళ్ళేది లేదు కానీ 100 గజాలు ఇవ్వకపోతే ఓటు ఏసు లేదు ఏమేసు లేదు మాకు ఎవరు వచ్చినా గానీ మాట్లాడేది ఇది ఒక్కటి ఏంటిది మాకు గుర్జ పోరాటం కావాలా మాకు గుర్జలు వచ్చేదాకా పోరాటం చేద్దాం అది ఒక్కటే అనుకుంటున్నాం మేమైతే మన ప్రజల వల్ల గెలుతుండు ఆయన ఎందుకు గెలుతుండో మన ప్రజలు మనం ఓటు వేసుకొని ఆయన గెలుతుండు కానీ మనం ఒక్కవేళ ఓటు వేయకపోతే ఎందుకు గెలుతాడు మనకంటూ ప్రజలు ఉన్నారు మాకంటూ బిడ్డలు ఉన్నారు నేను అనుకుంటున్నా అనుకుంటారే ఎందుకు అనుకుంటాడు అవసరం అన్నం తీర్చుకుంటుండు ఓటు దగ్గరగా కొంత మంది అంటుండు ఎవరైనా గానీ అంతే ఓటు ఎత్తం బిడ్డ తీసుకుంటాం తీసుకున్నాక ఏముంది ఓటు వేపించుకుంటారు నిలబడి ఏపిత్తురు ఆడబిడ్డ తరపున ఆయనకేమైనా గాని మేము ఉన్నాం మాకేమైనా అన్నలు ఉన్నారు గుడిసెల పోరాటానికి ఇంతా మంది కలిసి పోతురంట వీళ్ళతో పాటు మనం కూడా పోదాం ఆ గుడిసెలు వేస్తున్న జాగలకు పోదాం ఏమి గుడిసెలు వేసిర్రు వీళ్ళు ఎందుకు వేసిర్రు అక్కడ కూడా ఇంకా అనేక మంది ఉన్నారు వేలాది మంది ఉన్నారు వాళ్ళతో ఇట్లా మాట్లాడదాం పోదాం పరి ఓ పెద్దమ్మా కోరుట్లలో సంగం రోడ్డులో జమ్మిగద్దె పక్కన ప్రజలందరూ కలిసి గుడిసెలు వేసుకుంటున్నారు అగో గ్రౌండ్ రిపోర్ట్లో మనం ఇక్కడ బస్ స్టాండ్ కాంచి మొదలైంది కదా ఆ నుంచి గుడిసెల కాడికి వచ్చినాం పారి ఎవరెవరు ఏమేం చేస్తారు ఏం నడుస్తుంది చదువుతాం పారి జనాలందరూ ఎవరు గుడిసెలు వాళ్ళు వేసుకొని అక్కడక్కడ ఒక దాదాపుగా ఇవన్నీ గుడిసెలు వేయబడ్డాయి చాలామంది పీకేసిర్రు కాల్ చేసిర్రు అయినా మళ్ళీ వేసుకుర్రు అసలు ఈ గుడిసెలలో కూర్చున్న వాళ్ళు ఎవరు ఎందుకు వేసుకుర్రు ఈ గవర్నమెంట్ భూమిలోకి వచ్చి వాళ్ళు గుడిసెలు వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మనం అడుగుదాం పరాలి వీళ్ళు ఇక్కడ వేసుకున్న గుడిసెల్ని కాల్ చేయడంతో మళ్ళీ అదే ప్లేస్లోకి వచ్చి మళ్ళీ గుంతలు దవ్వుకొని
గుడిసెలేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏమైందమ్మా ఇంత ముందు చేసిన గుడిసెలు ఏమైనా మొత్తం ఇట్లా కాలబెట్టింది అంత తీసేసిండు. ఎవరు మొత్తం ఎవరో ఏమో మొత్తం కాలబెట్టేసి కాలబెట్టిరా? లేదా మీకు ఇల్లు లేదా? లేదు ఇల్లు లేదు ఏం లేదు. అట్లా బాగా గోసున్నది కిరాయికి ఆడ నాలుగొద్దులు ఇక్కడ రెండెళ్ళు ఇట్లా ఉండు వెళ్ళిపోవుడు బాగా కష్టం ఉన్నది. ఏ జెండా వాళ్ళు? ఎర్ర జెండా. ఎర్ర జెండా వాళ్ళ छोटे छोटे बच्चे आ रहे, छोटे छोटे बच्चे को लेके आ रहे, धूप में लेके आ रहे, इसमें लेके आ रहे. हमको घर आधारा नहीं, किराए की घर कब तक बना है? एक किराया 4,000, 3,000, 5,000 है, कहाँ से बना? मेहनत करना क्या, खाना क्या, कब तक कर दे? अब जब तक दिए ऐसी लड़ते ऐसी रहते, कोई ना भी तो नहीं जाते, कुछ भी होने नहीं जाते, क्या भी होने नहीं जाते. क्या करे गवर्नमेंट, क्या करे गवर्नमेंट की जमीन है बोल के हम लोग लेते हैं. बीच वाले काउंसलर MLA उन्होंने सब जो नो ये जमीन बेचने का कर रहे पैसे लेके. इड़ा साना मंदी गुशरू वो सारी लतोट मार लड़ दूँ. एम एंड रहता माइड़ा गुशरू మాకు ఇండ్లు లేవయ్యా, ఇండ్లు లేవు. ఏం లేవు, ఎన్నేళ్ళ 50 ఏళ్ళ. కేసీఆర్ సారు డబల్ బెడ్రూమ్లు ఇస్తామనంటే లంచాలు పైసా పెట్టిన వాళ్ళకి ఇచ్చిర్రయ్యా. మాట వంట వాళ్ళకి ఇది వరకు రాలేదు. మరి మేము ఎట్లా బతుకుడు? మేం కిరాయిలు కట్టేంత సోమత లేదు. మరి మా భర్త చచ్చిపోతే చంద వేసి పారేసినమయ్యా బయట ఎత్తుకున్నారు రోళ్ళ మీద. మరి నా బతుకు గట్ల అవుతుందేమో అని ఆ చిన్నయ్య ఇడికి ఇదా కడికి. మరి ఇదన్నా ఇస్తారా? గవర్నమెంట్కి దయ అత్తదో మరి ఏం చేస్తుందో. ఇంత పిల్లలతోటి చిన్న చిన్న పిల్లలతోటి ఇంత ఎండల, ఇప్పుడు అంటే 2 రోజులు చల్లబడుతుంది కానీ 15-20 రోజుల నుంచి ఇక్కడ నిలబడుతున్నాం. ఓళ్ళు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ప్రభుత్వం కూడా మా ఏమైంది, మీ ప్రాబ్లం ఏంటిది అని కూడా మమ్మల్ని అడుగుతలేరు సార్. మరి ఎవరు వీకేసిల్లో? మేము రాత్రి వేసుకున్నాము, తెల్లం దాకా ఎవరు వీకేసిల్లో మాకు తెలియదు. ఇక పిల్లలకు గోస అవుతుంది, ఎండలకు వడదెబ్బ కొడుతుంది. అయినా కానీ 20 రోజుల నుంచి ఇక్కడ నిలబడుతున్నాం కానీ ఏ ప్రభుత్వం పట్టించుకుంటలేదు మమ్మల్ని. ఎమ్మెల్యే సార్కు నమస్కారము. ఇప్పుడు మాకు జాగాలు ఇస్తేనే ఓట్లు ఇస్తాం మేము, లేకపోతే మేము ఓటు అప్పటికి ఆలోచిస్తాం. ఇక ఇండ్లు ఇస్తే వేస్తాం ఓటు, ఇండ్లు ఇవ్వకపోతే మాత్రం ఇక ఆలోచిస్తాము. ఇల్లు కావాలి మాకు, ఇల్లు కావాలి. భర్త చచ్చిపోతే ఇలా భర్త చచ్చిపోయింది మా బావ, రోడ్డు మీద పారేసిండ్రు, చందాలు వేసి పారేసినాము. ఇది మొత్తం 52 ఎకరాల స్థలము, మొత్తం జగిత్యాల జిల్లా కోరుట్ల ఈ సంగం రోడ్డు. దీనికి సంబంధించి జమ్మిగద్దె అనేటువంటిది, ఇది ఒక మంచి ప్రతి దసరా పండుగకు వేలాది మంది సమీకరణ జరుగుతుంది ఇక్కడ. ఇది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ఇందిరమ్మ స్థలాల కింద దీన్ని కేటాయించడం జరిగింది. కానీ ఆ తర్వాత ఇది కోరుట్లకు దూరంగా ఉందనే ఉద్దేశంతో దీన్ని మళ్ళీ ఎందుకో దీన్ని క్యాన్సిల్ చేసిరు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇది గవర్నమెంట్ స్థలమే. 52 ఎకరాలు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు చాలా మంది దాదాపు ఒక 8-9 ఎకరాలు రైతులు ఇక్కడ మలుపుకున్నారు ఇది. కానీ వాస్తవంగా ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇది. ఇది వాస్తవంగా ఇప్పుడు మేము ఇక్కడ భూపోరాటం మొదలుపెట్టి కూడా ఇలా 17 రోజులు ఇలాంటి 17 రోజులు దీన్ని మేము 17 రోజుల నుంచి ఆక్రమించుకొని అనేక రకాలుగా దబదఫాలుగా ఇప్పటికి 2 సార్లు తగలబెట్టిరు. బతుకమ్మ చీరలతోటి పాకలు వేసుకున్నారు, తర్వాత ఈ కట్టెలతోటి పందిరిగుంజలతోటి బొంగులతో ఎదురు బొంగులతో వేసుకుంటే కూడా రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు తగలబెట్టిరు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రధానంగా దళితులు, గిరిజనులు, మైనార్టీస్, ముస్లిం మైనార్టీస్ చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. జాగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పెద్ద ఎత్తున జరుగుతున్నది ఈ పోరాటం. మనం ఒకసారి గుడిసెల కాడికి వెళ్ళి మాట్లాడదామా? ఇప్పుడు ఎన్ని గుడిసెలు వేస్తారు ఇక్కడ? దగ్గర దగ్గర ఇప్పుడు 800 గుడిసెలు అయితే ఇప్పుడు ప్రస్తుతం పడ్డాయి. 3,000 ఆధార్ కార్డులు వచ్చినాయి చేతికి ఇవ్వమంటే. డైలీ 1,200 నుంచి 1,500 మంది వచ్చిపోతారు. ఇక్కడ రోజు కూర్చొని పోతున్న తర్వాత 1,500 నుంచి 1,500 మంది వస్తారు. ఎవ్వరు కూడా గుడిసె స్థలానికి అనుబంధం 20 రోజుల నుంచి అనుబంధం పెరిగింది. ఇప్పుడు ఒకవైపు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కరవమంటే కప్ప కోపము, విడవమంటే పాము కోపం అనేటట్లు ఇప్పుడు పరిస్థితులు ఏర్పడింది. ఎట్లా అంటే ఇక్కడ 5-6 రోజులు అయితే ఎమ్మెల్యే ఎలక్షన్ రాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పాలోళ్ళు. ఆయన ఆల్రెడీ ఇప్పటికి 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిండు, 4వసారి ఎమ్మెల్యే కోసం ప్రయత్నం చేస్తున్నాడు, కొడుకును పెట్టడం కోసం ప్రయత్నం చేస్తుండు. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు 7-8 వేల ఓట్ల మీద ప్రభావితం చేసే పరిస్థితుల్లోకి ఇప్పుడు ఈ పోరాటం, ఈ ఇంటి స్థలాల పోరాటం. 7-8 వేల ఓట్లు ఇలా ఎమ్మెల్యే ఓడాలన్నా ఎమ్మెల్యే గెలవాలన్నా ఇప్పుడు పూలే అంబేద్కర్ నగరు ఇంటి స్థలాల పోరాటం ఆడికి పోయింది. ఇప్పుడు వీళ్ళని గినక ఇక్కడంగా ఏమాత్రం కదిలించినా ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గల్లంతైపోతాడు.
ఇప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిపోతాడు అంతే ఇక వానికి గుబులు పట్టుకొని ఇప్పుడు ఈ పరిస్థితి ఏమైపోయింది అంటే కలవమంటే కప్ప కోపం ఇడవమంటే పాము కోపం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇళ్ల స్థలాల పోరాటము ఎమ్మెల్యే గుండెల్లో గుబులు పెడుతుంది ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే 52 ఎకరాలు మొత్తంగా 52 ఎకరాలు ప్రభుత్వ స్థలంలో మీ సిపిఎం పార్టీగా ఎట్లా గుడిసెలు వేపిస్తారు మీరు తప్పనిసరిగా ఎందుకంటే భారత రాజ్యాంగంలో పొందుపరుచుంది 22వ ఆర్టికల్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఉండడానికి ఇల్లు తినడానికి తిండి చేయడానికి పని పనికి తగిన వేతనం ఈ భారత రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి ఖచ్చితంగా భారత ఇప్పుడు ఆ భారత రాజ్యాంగం హక్కులో భాగంగానే కేసీఆర్ గారు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఎందుకు అన్నాడు భారత రాజ్యాంగం హక్కు కల్పించింది కాబట్టి రాజ్యాంగంలో ఈ తెలంగాణలో ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరు లేరు అందరికీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వైఎస్ రాజశేఖర రెడ్డి కాళ్ళు మలుచుకోవడానికి కూడా ఇండ్లు సరిపోవట్లేవు అట్లాంటి ఇండ్లు కాదు నేను పెద్ద ఇల్లు కట్టిస్తాను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను కేసీఆర్ గారు అన్నారు కేసీఆర్ గారు ఇట్లా అన్నాడు కాబట్టి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో నరేంద్ర మోడీ ఏమన్నాడు 2022 మార్చి వరకల్లా ఈ దేశంలో ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండొద్దు అందరికి ఇల్లు 2022 మార్చి వరకల్లా అయిపోయింది ఇప్పుడు 2022 మార్చి పోయింది ఇప్పుడు 2023 ఏప్రిల్ వస్తుంది సంవత్సరం మీద దాటిపోయింది మరి ఇంతవరకు ఇక్కడనే ఒక కొరుట్ల పట్టణంలోనే 1500 మంది ఇళ్ల స్థలాలు లేకుండా గుడిసెల కోసం గుడిసె పోరాటాల కోసం ఇళ్ల స్థలాల పోరాటం కోసం అంటే భారత రాజ్యాంగం ఉంది కాబట్టి నరేంద్ర మోడీ చెప్పిండు కేసీఆర్ చెప్పిండు భారత రాజ్యాంగం హక్కుని మేము సిపిఎం పార్టీగా కూడా ఎర్రజెండా పేదల పక్షాన ఉండి ఇక్కడ ఇళ్ల స్థలం ప్రభుత్వ స్థలము ఇళ్ల స్థలము పేదలకే హక్కు మిమ్మల్ని ఎవరిని బెదిరించలేదా పోలీసులను పెట్టి అధికారులను పెట్టి అది మొన్న డిఎస్పి మమ్మల్ని వాస్తవంగా నన్ను 3 పోలీస్ స్టేషన్లు తిప్పి ఇటు కొరిట్ల పోలీస్ స్టేషను ఇటు మేటిపల్లి పోలీస్ స్టేషను ఆఖరి కదలాపూర్ పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి నన్ను గుసబెడితే ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ బాలకృష్ణని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టేంత వరకు మేము ఊకోము లేకపోతే మేము పోలీస్ స్టేషన్ కాడికి వస్తామని చెప్పి పోలీస్ వాళ్ళు భయపడి మళ్ళీ ఎట్లయితే పోలీసు వాళ్ళు పట్టుకపోయారు అట్లా బ్యాడ్లా తీసుకొచ్చి నన్ను ఇక్కడ వదిలిపెట్టిపోయారు అంటే పోలీసు వాళ్ళకి అంత భయం అదేవిధంగా మొన్న ఇక్కడ గుండాలు మన మా వాళ్ళ మీద దాడి చేశారు పార్టీ జిల్లా సెక్రటరీ తిరుపతి నాయక్ మీద దాడి చేశారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన డిఎస్పీ గారు పిలిచి మాకు డాగి ఇవ్వబోయే ప్రయత్నం చేశారు డిఎస్పీ అసలు వాస్తవంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిండ్రు మా తిరుపతి నాయక్ ఇక్కడ గిరిజన బిడ్డ ఆయన నమ్మడోడు అని బూతులు పెట్టుకుంటూ ఇక్కడ ఉన్న కొంతమంది గుండాలు కొడితే దాని మీద మేము కేసు పెట్టినాం ఆయన డిఎస్పీ ఒక సిఐ ఇద్దరు ఎస్ఐలు పోలీస్ స్టేషన్ పిలిచి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద మేము ఎంక్వైరీ కోసం పిలుస్తున్నామని చెప్పి ఆడిపోయిన తర్వాత డిఎస్పీ ఏమంటాడు మీరు ఏమనుకుంటున్నారు మీకు ఏం హక్కు ఉంది మీకు ఇళ్ల స్థలాలు పంచే హక్కు మీకు ఎక్కడిది కమ్యూనిస్టులకు మీరు ఆధార్ కార్డు అడిగే హక్కు ఎక్కడిది అంటే నేను అన్నా సార్ మీకు ఎమ్మెల్యే గారు ఏమన్నా ఇవన్నీ చెప్పి పంపించిందా మిమ్మల్ని ట్రైనింగ్ చేసి పంపించిందా నేను అడిగిన నువ్వేం మాట్లాడుతున్నాను కరెక్ట్ మేము ఏం మాట్లాడాలి భారత రాజ్యాంగం మీరు భారత రాజ్యాంగం చదువుకున్నారా భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అన్ని ప్రాంతాల్లో గుడిసెల పోరాటం సిపిఎం పార్టీ చేస్తున్నది తెలంగాణలో 50 సెంటర్లలో చేస్తున్నది 50 సెంటర్లలో పోలీసు వాళ్ళు ఉన్నారు 50 సెంటర్లలో రెవెన్యూ ఉన్నది 50 సెంటర్లలో మా గుడిసెలు వేసుకునే ఎర్రజెండా ఉన్నది ఎక్కడ లేని అరెస్టులు ఎక్కడ లేని డాగులు మేము ఇక్కడ భయపడేటువంటివి లేదు మేము గంగవరం పోరాటము 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే 10,000 మందికి ఇండ్లు ఇప్పించినాము ఇండ్లు ఇప్పించిన ఆ పోరాటము ఇళ్ల స్థలాల నుంచి పోరాట అనుభవాలు మా నాయకత్వంలో గంగవరం పోరాటంలో 10,000 మందికి ఇండ్లు ఇప్పించిన నాయకత్వం పోరాటంలో మాకు అనుభవాలు ఉన్నాయి 2 నెలలు జైల్లో ఉన్నా జైలు జీవితం అనుభవం ఉంది ఇట్లాంటి పోలీసులకు ఇట్లాంటి ఎమ్మెల్యేలకు ఇట్లాంటి రుచ్చగాలకు ఎవరు భయపడే పరిస్థితి లేదు ఏదేమైనా ఇక్కడ ఈ పోరాటం ఇళ్ల స్థలాల పోరాటం సాధించేంత వరకు నికార్సుగా నిలబడమే పేదల అండదండలతోటి ఇండ్లు సాధించడమే అది మా లక్ష్యంగా పనిచేస్తున్నాం జనం చాలా గట్టిగా మా నిలబడతారా మీరు అయితే సంపుడు అయితే సచ్చుడు అంతే కానీ ఓట్ల గురించి వచ్చినప్పుడు ఏ రకంగా వస్తారు సరే మేము ఓట్లు వేయకపోతే వాళ్ళు గెలుస్తారా చెప్పు మీ మాత్రం ఇండ్లు వచ్చే వరకు మాత్రం పోరాడు పోరాడు బాలకృష్ణ గారు ఎవరు ఇక్కడ 3 సార్లు వేసిన ఫస్ట్ నుంచి వేసిన తర్వాత వేస్తే తీసుడు గుడిసెకి పెడతారు ఎవరు నడుతుంది ఇక్కడ పెడుతుళ్ళు మొత్తం గుడిసెక అంతా అది కాల్ చేసిన కుప్పలు ఆ కుప్పలు మొత్తం అది ఏ కాల్ చేసిన కుప్పలు చూసుకుంటా కాల్ చేసింది చీరలు కొత్త కొత్త చీరలు వచ్చి పెట్టినా కానీ కాల్ చేస్తుండ్రు అన్ని గుండాలు వచ్చి అదంతా గుండతనం చేసినా మేము సచ్చేదాకా పోరాడుతూనే ఉంటాం జాగ వచ్చేదాకా ఓకే బాలకృష్ణ గారు మీ కోరుట్ల ప్రాంతంలో చేస్తున్న పోరాటం
గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా టీటన్ ఇక్కడికి వచ్చింది. వందలాది మందితో మాట్లాడుతున్నాం, గట్టిగా కొట్లాడతామని చెప్తున్నారు. మీరు కూడా అనేక అనుభవాలు చెప్పారు, ప్రజలారా చూసారు కదా. ఇళ్ల స్థలాల పోరాటం కోసము మాకు సహకరించడానికి వచ్చినటువంటి టీటన్ బృందానికి మా కోరుట్ల ఇళ్ల స్థలాల పోరాట కాలనీ, దీనికి కాలనీ పేరు కూడా పెట్టినాం, పూలే అంబేద్కర్ నగర్. ఈ పూలే అంబేద్కర్ నగర్ ఇళ్ల వాసుల తరఫున టీటన్ బృందానికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ప్రజలారా విన్నారు కదా, వేల ఎకరాలు వందల ఎకరాలు ఎంతమందికి ఉన్నాయి, వాళ్ళకి అన్ని భూములు ఎట్లు వచ్చినాయి, వీళ్ళు ఎందుకు వంద గజాల గురించి ఇగో ఎర్ర టెండల చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని ఎంత తిప్పట్లు ఆడతారు ఈ సమ్మర్లో. మీరు చూడండి, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారమే కంపల్సరీ ప్రతి ఒక్కరికి కనీసం ఇల్లు ఉండాలి. మరి ఆ ఇల్లు ఉండాలన్నప్పుడు ఇది గవర్నమెంట్ స్థలం, గవర్నమెంట్ స్థలంలో ప్రజలే వంద గజాల గుడిసెలు వేసుకోరు. ఇదే ప్రాంతంలో వందల ఎకరాలు కబ్జా చేసినా కానీ ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదని లెక్కలతో సహా వీళ్ళు ఈ నాయకులు చెప్తున్నారు. ఇంకా మరింత మందితో మాట్లాడదాం, తప్పకుండా ఈ గ్రౌండ్ రిపోర్ట్ని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వరకు తప్పకుండా షేర్ చేయండి మీరు కూడా. పిల్ల ఎండ్ర టెండ కూర్చొని తినిపిస్తున్నారు, ఏంది बहुत परेशान है, घर का किराया देखे देखे तो महीना होता, घर का किराया बनना, हाँ उन्हें निकलो बोले तो कहाँ जाना, हम लोग हमको नहीं है घर आज नहीं है ना वो नलपचार मैम किराया अका భూమి ఇచ్చేదాకా 20 సంవత్సరాలు ఇల్లు ఇంటికి ఇల్లు వాళ్ళేమో వెళ్ళిపోదమంటారు, మేము ఎదవాలి ఓట్లు వేసేదాకా వేయమంటారు, మా పేర్లు వచ్చినా కూడా ఇస్తలేడు, ఎప్పటిదాకా ఇట్లా మేము తిరగాలని చెప్పి ఇచ్చేదాకా మేము ఇక్కడనే ఉంటాం, పోరాడతాం ఇక్కడనే. చూసారు కదా, ఎవరి గోస వాళ్ళది జనాలది, చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని ఎర్ర టెండల మిట్ట మధ్యాహ్నము అక్కడ చూడు, పెద్దమ్మకు ఆ ముసలమ్మకి ఎందుకంత బాధ, ఏం చేస్తున్నావు పెద్దమ్మా, ఎర్ర టెండలు వచ్చి ఏంది బాధ, లేదు ఆమెకు ఇల్లు లేదు, ఇల్లు లేదు, ఇల్లు ఉంటే నేను గీయడానికి సత్తుంటే. ఏం చేస్తున్నావు వీడా, ఎందుకట్లా లేదా లేదా నాకు కిరాయే ఉన్నాం నానా, మాకు ఏం లేదు ఆధారం, కిరాయలకుంటే ఉన్నా నాకు మా చిరుచుల కాడలు జాగలు లేవు, ఏవి లేవు, ఈడ కూడా లేవు. కొట్లాడతారు వచ్చేదాకా, వచ్చేదాకా కొట్లాడతారు, నాకేం ఆధారం లేవు నానా, నేను బతుకుతున్న గిట్లే కిరాయలం ఇలా కొడతాటు పోతుంది ఇలా కొట్టి మనకు లేక కదా, వాళ్ళతోటి మాట వడుడే మనకు లేక కదా, వాళ్ళ కోపం వచ్చినప్పుడు వాళ్ళు కొడతారు అంతేగాని మనకేమా. మీకు ఇల్లు లేదా, ఇల్లు లేదు మాకు, ఓట్లు ఎయ్యుండ్రి ఇల్లు ఇస్తామని వస్తున్నారు, ఓట్లు వేసినన్న ఇల్లు లేదు, డబల్ బెడ్రూమ్ వస్తుంది ఆన్లైన్ చెయ్యుండ్రి అన్నారు, ఆన్లైన్ సుగా చేసినాం, మాకు ఇల్లు లేవు ఏం లేవు, ఇంక్వైరీ చేసి దయా చేసి మాకు ఇల్లు ఇయ్యుండ్రి, ఈ పోరాటం మేము గుడిసెల పోరాటం మాకు వచ్చిన దాకా చేస్తానే ఉంటాం, ఓట్లు వేయమని వస్తారు, మరి ఏది మరి మాకు చూపించింది ఏది, ఏం లేదు, నలభై ఏళ్ళయా, నలభై ఏళ్ళ నుంచి ఏం లేదు, ఓట్లు అయితే వేయమని వస్తున్నారు, వచ్చినప్పుడు అలా అయ్యా మీకు దండం పెడతా, ఓట్లు వేయండి దీనికి గుద్దుండ్రి దానికి గుద్దుండ్రి, దేనికి గుద్దినా వాళ్ళు ఇస్తలేరు, కిరాయి కట్టలేక సావు దగ్గరకు వస్తుంది మాకు, తిండికి తిండి తింటేనేమో కిరాయికి లేదు, కిరాయి ఉంటేనేమో తిండికి లేదు, గసుండి ఘోష గసుండి పరిస్థితి ఉండేది మా ఇది. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సిపిఐఎం పార్టీ జగిత్యాల జిల్లా కార్యదర్శి తిరుపతి నాయక్ గారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే తిరుపతి గారు. కోరుట్లలో 50 ఎకరాలలో మీరు గుడిసెలు వేస్తున్నారు, ఎందుకు అట్లా ఇలాంటి కార్యక్రమం తీసుకున్నారు అంటే, మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గతంలో 1 సంవత్సరం నుంచి ప్రతి ఇంటి అంటే సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో దగ్గర దగ్గర 500 మంది మనకు సెంటు భూమిని లేని వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్న బాగుమంది సెంటు భూమి ఒక దగ్గర దగ్గర 20 నుంచి 30 సంవత్సరాల నుంచి ఇక్కడనే నివసిస్తున్నామని చెప్తే, అప్పుడు మేము ఏం చేసినాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకుపోయి కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చినాం, అట్లాగే స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చినాం. అప్పుడు ఏం చేసినంటే, సంవత్సరం అవుతుంది ఇస్తలేరు, మేమే స్వయంగా ఈ భూమి మీద రావడం జరిగింది.
ఎట్లాస్తారు ఇప్పుడు ప్రభుత్వ భూమి కదా ఇది ప్రభుత్వ భూమిలో మీరు జనాన్ని తీసుకొచ్చి గుడిసెలు వేపిస్తే కరెక్ట్ అన్నది అంటే ప్రభుత్వమే కదా మేము ఉన్నదే ప్రభుత్వం కదా పొద్దుంచి సాయంత్రం దాకా ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం జీఎస్టీ కడుతున్నాం ఇవన్నీ కడుతున్నాం ప్రభుత్వం భూమి ఉన్నప్పుడు ప్రభుత్వం భూమిలో మేము అడిగినాం ప్రభుత్వం భూమి ఉంది ప్రభుత్వం భూమిలోనే ఇల్లు ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్స్ ఇస్తా అంటారు కదా డబుల్ బెడ్రూమ్స్ ఇప్పుడు దాకా 86 డబుల్ బెడ్రూమ్స్ కోరుట్లలో నియోజకవర్గంలో ఉంది 86 కానీ పేపర్ ప్రకటన 200 చెప్పారు కానీ ఇచ్చింది 86 ఇది అందుకే మనం ప్రభుత్వం భూమి ఉందని ప్రభుత్వం భూమిలో వచ్చినాం ప్రభుత్వం నుంచి ఇప్పుడు దగ్గర సుమారు 17 రోజులు అవుతుంది ఇక్కడ మీ మీద కూడా దాడి జరిగిందని ఒక వార్త బయటకు వచ్చింది ఏం జరిగింది అసలు ఆ రోజు అంటే వాస్తవం ఏంటంటే మేము భూ పోరాటం చేస్తున్నప్పుడు మాకు 5వ రోజు 6వ రోజు తర్వాత ఏంటంటే ఇక్కడ పూలే అంబేద్కర్ మనం అంబేద్కర్ జయంతి తర్వాత మనం ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉన్న గుడిసెను ఇక్కడ ఉన్న అంబేద్కర్ బొమ్మని తొలగించడం జరిగింది తొలగిస్తే మేము వెంటనే చెప్పినాం ప్రభుత్వానికి మేము ఇక్కడ స్థానికంగా ఎంఆర్ఓ గారికి స్థానికంగా పోలీసులను చెప్తే వీళ్ళు ఏం చేశారంటే పోలీసులు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులతో మమ్మల్ని దాడి చేయడం జరిగింది ఆయన సిపిఎం పార్టీ అధ్యయనంలో పెద్ద ఎత్తున మేము ఆయన మేము ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్ కేసు చేయడం జరిగింది కేసీ అయింది ఎస్సీ ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా ఆయన వాళ్ళను అరెస్ట్ చేయలే ఇప్పుడు అరెస్ట్ అంత పెద్ద ఇయ్యాల జాతీయ లెవెల్లో పార్టీ సిపిఎం పార్టీ ఉంది సిపిఎం పార్టీ ఉన్నప్పటి నుంచి ఒక జాతీయ జిల్లా కార్యదర్శి ఉన్నప్పటి నుంచి మా అంత జరిగినా ఇక్కడ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా ఉంటుంది అందుకే మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి వాళ్ళు ఎవరు మా మీద దాడి చేసిరో వాళ్ళ మీద ఇంక్వైరీ అయింది అన్ని అయినాయి పంచనామం చేసిరు అన్ని చేసిరు ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలే భయపడరా ఈ దాడితోటి తగ్గుతారా మేము ఎందుకు భయపడతాం భయపడితే ఇప్పుడు మాకు ఇప్పుడు దాకా 8 రోజులు అవుతుంది ఆ దాడికి ఈ మధ్యల కాలంలో 8 రోజులు అవుతుంది అయినా మేము తగ్గించే లేదు మా ప్రాణం అయినా అయినా పోయినా పర్వాలేదు కానీ ఇక్కడ పేదలకు అందరికీ భూమి వచ్చేదాకా పోరాటం చేస్తాం సిపిఎం పార్టీ అండంగా ఉంటుంది ఓలే అనుకుంటారేమో సిపిఎం పార్టీ ఒకరు ఇద్దరు ఉంటారు కానీ ఇక్కడ ఎన్నో వేల మంది సిపిఎం పార్టీ అనుబంధం ప్రజా సంఘాలు ఉన్నారు ప్రజా సంఘాల అధ్యయనంలో పెద్ద ఎత్తున వాళ్ళకు ఆల్రెడీ తెలిసిపోయింది వీళ్ళతో పెట్టుకోవద్దని అలే భయపడ్డారు ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్న ఎవరైనా ఇక్కడ ఉన్న స్థానికంగా ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓ కావచ్చు పోలీసులు కావచ్చు ఏం మా మీద ఒక మాట అంటలేరు ఇప్పుడు మేము కూడా టీటెన్ వచ్చినాం అందరితో మాట్లాడినాం కొంత వేల మందితో దాదాపు ఇంటరాక్ట్ అయినాం అయిన సందర్భంలో ప్రతి ఒక్కరూ వచ్చేదాకా తెగేదాకా కొట్లాడతామంటారు అంటే మీరు వాళ్ళను బలవంత పెట్టట్లు చేస్తారో వాళ్ళలోనే ఆ చైతన్యం వచ్చిందా విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక సెంటు భూమి లేని వాళ్ళు ఉన్నారు ఆ సెంటు భూమి లేని వాళ్ళు వాళ్ళ బాధలు తెలుసు ఇంటికాడ రూమ్ లో ఎన్ని రోజులు ఉంచి వాళ్ళ బాధలు వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళే స్వయంగా వచ్చి మేము రాకముందే వాళ్ళే వచ్చి అక్కడ గుడిసె వేసుకుంటారు స్థానికంగా అక్కడనే బీడీ చేసుకుంటారు అలా ఇక్కడ నుంచే కొందరు పనికి పోతారు ఇక్కడ వచ్చి పని వెళ్ళిపోతారు మేము ఇక్కడ వాళ్ళని ఏంటంటే మేము బలవంతంగా చేస్తలేము వాళ్ళు ఎవరు ఉన్నారో సెంటు భూమి లేని వాళ్ళు వచ్చి గుడిసె వేసుకుని పోతారు వేసుకుని ఇక్కడ నుంచే పని పోతారు తెగేదాకా కొట్లాడతారా వాళ్ళు తెగేదాకా కాదు వాళ్ళు వచ్చేదాకా మీ పార్టీ నిలబడతా ఎర్రజెండా నిలబడతా ఎర్రజెండా సిపిఎం పార్టీ తప్పకుండా నిలబడుతుంది వాళ్ళకు అండంగా ఉంటాం మేము మా ప్రాణం అయినా పోయినా పర్వాలేదు కానీ వాళ్ళకు ఖచ్చితంగా మనకు 100 గజాలు ఇచ్చేదాకా పోరాటం చేస్తాం ఓకే తిరుపతి నాయక్ గారు చూసారు కదా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తిరుపతి నాయక్ గారి మీద కూడా దాడి జరిగింది ఇక్కడ అంటే వాళ్ళకు 1000 కోట్ల ఆస్తులు ఉండొచ్చు 100 కోట్ల ఆస్తులు ఉండొచ్చు కానీ జనానికి 100 గజాల జాగుండొద్దా అని ఎర్ర జెండా తరఫున ప్రశ్నిస్తున్నాం అంటున్నారు అట్లనే ఇంకా మిగతా వాళ్ళతో ఇక్కడ మాట్లాడదాం జనం గుట్ల మాట్లాడుతారు ఏమైనా ప్రాణాలు పోయినా సరే కానీ తగ్గేది లేదు అంటున్నారు మిగతా వాళ్ళతో ఇట్లా మాట్లాడదాం థ్యాంక్ యూ తిరుపతి నాయక్ గారు ఇంతెంత మాట నీళ్ళు వచ్చినా కూడా అట్లా బతికినాం నీళ్ళ అట్లా బతికి ఇప్పుడు మేము తెగించుకున్నాం బత్తం ఇదైతే దాగ మా పిల్లలకు కావాలి మా పిల్లలకి ఎటువంటి ఆధారం లేదు మేమంతా మొత్తం ఇక్కడ టీం అంతా ఒక్కటయ్యి మా ఇష్టంతో మేము జనాలు ఎట్లా బతుకుతున్నారు మరి ఏ విధంగా బతుకుతున్నారు మళ్ళీ ఏం తింటుండ్రు ఏ రూమ్ లో ఉన్నారు ఎట్లా కిరాయి కట్టుకుంటుండ్రు ఎట్లా ఎల్ల తీసుకొని ఇది కళ్ళకి అనిపిస్తలే ఇవన్నీ కళ్ళకి కనిపించవు కానీ ఓట్లు ఎల్లచ్చు మనకు తెలియదు కదా కొట్లాడతారా కొనేలేదాకా సాధిస్తాం.
కోరుట్ల భూ పోరాట కమిటీ కన్వీనర్ గుమ్మడి రమేష్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నా. నమస్తే రమేష్ గారు. ఏంది ఇక్కడ చెట్టు అంతా ఇట్లా కొట్టేసినారు? అంబేద్కర్ జయంతి రోజు ఇక్కడ మేము అందరం ఒక 500 మంది ఇక్కడ సభ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ఓహో, 500 మంది కూర్చునే చెట్ట? పెద్ద చెట్ట ఇది? పెద్ద చెట్టు. వీళ్ళు ఏం చేసారు, గిట్టిన వాళ్ళు ఏం చేసారు, వీళ్ళు ఇక్కడ కూర్చోవద్దు, వీళ్ళు ఎండల లేని వాళ్ళు ఎండల్నే మగ్గిపోవాలని చెప్పేసి జేసీబీ ద్వారా దీన్ని కూల్చడం జరిపారు. జేసీబీ పెట్టి కూల్చేసారా? జేసీబీ కూల్చేశారు. దీంతో అయినా కానీ మేము ఈ పోరాటం మేము ముందుకే వినాం కానీ మేము ఇంకా మేము తగ్గలేము. మేము అంతా ఇక్కడ ఉన్నామంతా నిరుపేద వాళ్ళే. వీళ్ళకి చెంటు జాగూడా లేదు. అందరు రెండు పర్పసే. అందరికి రోజు పైసా వెళ్ళాక రోజు 200 కైకి పోవడం జీవితం బతుకులు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇస్తానుకుంటే చెప్పలే కానీ వీళ్ళకి ఇచ్చు లేదు, చేసు లేదు. ఇలా ఓట్లు వేపించుకుంటారు, వాళ్ళు గెలుస్తారు, వీళ్ళకి ఏం ఆధారం దిక్కు లేదు. అందులో నేను కూడా ఒక సామాన్యమే. నేను కూడా కిరాయికి ఉన్నాను 30 నుంచి. నాకు కూడా ఏం దిక్కు లేదు. మనకి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మా ఆధ్వర్యంలో మేము అద్భుతంగా మేము పోరాటం చేస్తున్నాము. ఎంతమంది పాల్గొంటారు రోజు? రోజు ఏం లేకుండా ఒక 500 మంది పాల్గొంటున్నాం. 500 మంది మేము పాల్గొంటున్నాం. 500 నుంచి 2000 మంది. ఇప్పుడు 52 ఎకరాలు ఇది ప్రభుత్వ భూమి కదా? అవును. అట్లా మీరు ఆక్రమించుకొని జనాలతో గుడిసెలు ఇప్పించడం కరెక్టే అంటారా? ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలే కదా. ప్రభుత్వం అంటే ప్రజలే. వీళ్ళు ప్రభుత్వం ఏం చేయాలి? లేని వాళ్ళని గుర్తించి వీళ్ళకి ఇవ్వాలి కదా. 100 గజాలు, 60 గజాలు, 70 గజాలు న్యాయంగా ధర్మంగా ఇవ్వాలి కదా. ఇట్లా అని చెప్పేసి చెప్తారు కానీ ఇచ్చలేదు కదా. 30 ఏళ్ళే అంత పేదవాళ్ళు. 30 ఏళ్ళ నుంచి ఇచ్చుకుంటా పోతున్నారు. వాళ్ళు తీసుకుంటారు, వీళ్ళు ఇస్తారు, వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు మా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మాకు మంచి స్పందన వచ్చింది ప్రజలతో. మేము భూపోవడం చేస్తున్నాము. మా మీద దాడులు జరిగినాయి. దాడులు జరిగినాయి. మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇవన్నీ మా ఇంటి మీద కూడా దాడికి వచ్చారు. లేని గిట్టి ఉంటారు, గిట్టిన వాళ్ళు వీళ్ళు ఎందుకు చేస్తారు మీకు ఏమి ఉందని చెప్పేసి అట్లా. అందుకోసమే ఈ పోరాటం మేము విడిచిపెట్టాము. ఏదైనా న్యాయం దాడులు చేస్తారు, కేసులు పెడతారు, పోలీసులు వస్తారు, అన్ని వస్తున్నాయి. విడిచిపెట్టాము దీన్ని. నిరుపేద వాళ్లకు 100 గజాలు జాగిచ్చేదాకా ఈ పోరాటం ఆగది. మేము ఎక్కువ సేవడానికైనా పేదవాళ్ళ కోసం నేను రెడీ. నేను రెడీ ఉన్నా ఫస్ట్ సేవడానికి రెడీ. వీళ్ళ కోసము నిరుపేద వాళ్ళు వీళ్ళకు 100 గజాలు కంపల్సరీ ఇవ్వాలి గవర్నమెంట్. అంతే మా పోరాటం ఇది. దేనికంటే దానికి రెడీ. నేను రెడీ ఉన్నా. 2 ఎకరాల ప్రభుత్వ భూమి కదా, ప్రభుత్వ భూమిలో మీరు ప్రజలను తీసుకొచ్చి గుడిసెలు వేయించడం ఎట్లా కరెక్ట్ అయింది? ఎట్లా కరెక్ట్ అంటే ఇప్పుడు ఉన్నారు కదా ఈ ప్రజా రాజకీయ నాయకులు. ఈ రాజకీయ నాయకులు కానీ ఈ గవర్నమెంట్ ఎవరైనా కానీ 100 ఎకరాలు కబ్జా చేస్తే తప్పలేదు. కానీ లేని వాళ్ళ కోసం 100 గజాలు తప్పే ఏముంది? అని తప్పలేదు కదా. 100 గజాలు తీయాలి కదా. లే వాళ్ళు లేకనే ఇప్పుడు రోడ్డు మీద వచ్చి వీళ్ళు ఇట్లా ధర్నాలు చేసుడు, ఈ పోరాటం చేసుడు, ఈ చిన్న చిన్న పిల్లలు పట్టుకొచ్చుడు ఇవన్నీ జరుగుతుంది కదా. 30 ఏళ్ళ నుంచి వీళ్ళు కిరేకుంటారు. వీళ్ళకు ఓపిక నశించింది. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి కిరేకుంటారు, ఓపిక నశించింది. ఇప్పుడు వాళ్ళు కబ్జేయండి, వీళ్ళకి కబ్జేస్తారు కదా. వీళ్ళు ఏం తప్పే ఉంది అలా? ఇప్పుడు ప్రభుత్వం అంటే వీళ్ళే ప్రజలే కదా. ఇప్పుడు వీళ్ళు ఓట్లు వేస్తేనే వాళ్ళు గెలుస్తారు కదా. మరి అసలుంటప్పుడు వీళ్ళే ప్రభుత్వం కాబట్టి వీళ్ళకే ఇవ్వాలి కదా న్యాయంగ ధర్మంగా గుర్తించి. కిందిస్తాయి ఎవరు? జనం అట్లా కొట్లాడుతా సిద్ధంగా ఉన్నారా, లేకపోతే ఓన్లీ మీ ఎర్రా జెండా వాళ్ళు మీరు వచ్చి కూర్చోబెడితే వచ్చిన జనాల లేదు? వాళ్ళ మేమేమని చెప్పినాము అమ్మ, మేము ఇట్లా మీకు సహకరిస్తాము, మనందరం ఐక్యంగా ఉండాలంటేనే. ఇప్పుడు మేము లేకున్నా కానీ వాళ్ళు ఆపరు. వాళ్ళు ఏమనే పరిస్థితి లేరు. వాళ్ళకు న్యాయంగా ధర్మంగా వాళ్ళకి కావాలా? ఏదో మేము వాళ్ళని ఏదో మేము వాళ్ళకు ఏమంటారు, దాన్ని ఏమంటారు అమ్మ ఇట్లా రా అని చెప్పి వాళ్ళకి మేము రెచ్చగొడతలే. వాళ్ళు మనస్ఫూర్తిగా మా ఎర్ర జెండా నమ్ముకొని వాళ్ళు మనసు పూర్తి అత్తురు. మాకు ఉన్నారు అన్నలు, మనసు పూర్తి వాళ్ళ అసురాలు. మీ అమ్మాయి ఇక్కడ ఉందా? ఇక్కడ ఇప్పుడు మన కొరట్ల డివిజన్ లో ఎర్ర జెండా పార్టీ లేదు, ఎర్ర జెండా కౌన్సిలర్ లేడు, ఎర్ర జెండా ఎవరు లేరు ఇక్కడ. మేమెందుకు చేయాలా? పేదవాళ్ళ కోసం మనం చేస్తున్నాం. మనం
పొద్దున మనం గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నాం కోర్టులో ఇప్పుడు రాత్రి 9 అవుతుంది మనతో పాటు ఒక కామ్రేడ్ ఉన్నారు మీ పేరు ఏంటండి నా పేరు ఇందూరి సులోచన ఆ సులోచన గారు సీపీఎం పార్టీ జిల్లా కంపెనీ మెంబర్ని ఇప్పుడు 9 అవుతుంది ఇంకా జనం ఇన్నే ఉంటున్నారు ఏం జరుగుతుందిట గుర్సల పోరాటంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు కావాలని పోరాటం చేస్తున్నారు వాళ్ళు మన ఎజెండా కింద సీపీఎం పార్టీ ఎజెండా కింద పోరాటానికి దిగారు కొన్ని ఏండ్ల 20 30 సంవత్సరాలు గడిచినా గానీ మాకు అసలు ఇంద స్థలాలు ఇవ్వడం లేదు రాజకీయ నాయకులని చెప్పేసి మన ఎర్రజెండా దగ్గరికి వచ్చిండ్రు ఎర్రజెండా కింద మీరు మా కోసం పేదల కోసం పేదల పార్టీ అని అంటున్నారు ఎర్రజెండా మా కోసం మీరు మాట్లాడతారా అమ్మ అని అంటే అమ్మ మీరు పోరాటానికి సిద్ధం ఉంటే రెడీ ఉంటే మేము మాట్లాడటానికి దేనికైనా సిద్ధమే మేము మాటకైనా చావడానికైనా మీ భూమిలో వచ్చేదాకా మేము పోరాటం చేస్తామమ్మ అని వాళ్ళతోటి పోరాటానికి దిగడం జరిగింది ఇక్కడ ఇవరగా మీ టీములు ప్రకటిస్తప్పుడు చూసినాం మెజారిటీగా 80% టీమ్ లీడర్లు అందరూ మహిళలు ఉన్నారు ఎట్లా సాధ్యమైంది మీకు ఈ పోరాటంలో ఇంట్ల కోసము ఇంటికి రాయి అద్దెలు కట్టే దగ్గర వచ్చేసరికి మహిళలకే బాధలు అందుకోసమనే మహిళలు మేము గట్టిగా నిలబడతాం ఇప్పుడు పోరాటానికి ఎర్రజెండా పూర్తి మాకు మద్దతు ఇస్తుంది అనేది మాకు తెలిసింది మీరు ఖచ్చితంగా మా ముందు ఉండాలి మేము మీ ముందు ఉంటాము మీరు మాకు పూర్తి ఎర్రజెండా సపోర్ట్ ఇస్తే మేము సాధించుకుంటామని వాళ్ళే వచ్చారు మనం పార్టీగా సమీకరణం చేయడం అంటూ ఏం లేదు వాళ్ళే మన దగ్గరికి వచ్చి కలవడం జరిగింది సీపీఎం పార్టీ దగ్గరికి ఇక్కడ పొద్దు నుంచి మేము గ్రౌండ్ రిపోర్ట్ చేసినప్పుడు ఎక్కువ శాతం మహిళలు చాలా బాధలు నిలగబోసుకుంటున్నారు భూములు వచ్చేదాకా కొట్లాడతారా ఏంది అసలు ఏం మీ ప్లాన్ భవిష్యత్తులో అనేది మేము ఖచ్చితంగా కొట్లాడతాం ఎర్రజెండా ఉన్నది ఎర్రజెండా ఎట్లా ఏర్పడ్డది రక్తంలో దర్శనది జెండా ఇది మామూలుగా కలరేసింది కాదు వేల కార్మికులు రక్తంలో తడిసిన ఈ జెండా ఈ జెండా కిందకి వచ్చిన పేదలకు ఇళ్ల స్థలాలు పక్క ఇళ్లు నిర్మించే అంత వరకు పోరాటం చేస్తాం ప్రజలారా చూసారు కదా కోరుట్లలో పొద్దుల 9 గంటలకు మనం స్టార్ట్ అయినాం గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నాం ఇక్కడ గుడిసెల పోరాటంలో అమ్మలు అక్కలు అనేక మంది నిరుపేదలు 100 గజాల జాగ కోసం గోడెల పోసుకుంటున్నారు పానం పోయినా సరే 100 గజాల జాగను వదిలిపెట్టమంటారు అయితే ఇక్కడ ఇప్పటికే అనేకమైన రాజకీయ ప్రలోభాలు చేసిన బెదిరింపులు చేసిన దాడులు చేసిన వాటికి తట్టుకొని 17 రోజులు నుండి ఈ పోరాటం నడుస్తుంది ఇప్పుడు రాత్రి 9 దాటింది ఇప్పటికి కూడా ఇక్కడ జనం ఉన్నారు ఇక్కడ కమిటీలు వేసుకున్నారు టీంలు వేసుకున్నారు టీంలన్నింటిలో మెజారిటీగా 80% టీం లీడర్లు మహిళలను భాగస్వామ్యం చేశారు ఇది కోర్టుల నుంచి T10 స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ కనీసం 100 గజాల జాగాలో ఒక ఇల్లు ఉండాల్సిన హక్కు ప్రతి భారతదేశంలో ఉన్న పౌరునికి ఉంటుంది న్యాయబద్ధమైన పోరాటానికి ప్రజల మద్దతు ఉండాలి కాబట్టి ఈ గ్రౌండ్ రిపోర్ట్ మొత్తం చూసారు కదా ఈ గ్రౌండ్ రిపోర్ట్ మీద మీ కామెంట్ ఏందో కూడా వీడియో కింద రాయండి ఇల్లు లేకుంటున్నాం మనం కాబట్టి ఇల్లు లేని వాళ్ళందరూ ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలి ప్రతి ప్రభుత్వ స్థలంలో కూడా ప్రజలకు ఇలాంటి ఇల్లు నిర్మించి ఇవ్వాలని T10 కూడా కోరుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నామండి T10